తిరిగి మన మీద కేసులు పెట్టి మనవలు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపైన నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళ నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికీ పంపించాం, అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ముద్రాపోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో, దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఇది జవాబుదారితనం, ఉండాల్సిన అవసరం ఉందా లేదా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, సమాధానం చెప్పమంటున్నాం. నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో అండి, అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి, కోనం వీరభద్రరావు, కోనం కృష్ణమూర్తి కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు, ఎవరు ఫోటో పెట్టారు? రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు, ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే, అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడలేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి, క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఎనాషియో లూలా ద సిల్వా ఆన్ బీయింగ్ ఎలెక్టెడ్ ఎట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ది న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్తన్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అన్ ఎండ్ 2 ఇయర్స్ ఆఫ్ డివైసివ్ అడ్మినిస్ట్రేషన్. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది, గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు, ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని. ఆయన నన్ను స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకుల దగ్గర చేపిస్తారు, చేయిపించి నేరం మన మీద మోపే ప్రయత్నం, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి, విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాలా రూట్లో. ఇవి కానీ ఈరోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు. నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్రరావు, సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది ఇది. అతను వైసీపీ నేత పోన్ చంద్రరావుకి సోదరుడు. వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారు నాకు తెలియదు. ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తామంటే అనిపించింది, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళున్నారని. అది వాస్తవం లేదా సిబిఐ తేల్చాలి. అంటే ఏ విధంగా పోతున్నారు? ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరి దగ్గిచ్చారనేదానికి ఒక ఎగ్జాంపుల్, మొన్నే చాలా బాధ కలిగింది.
ఏపీపీఎస్సి 2019లో టెండర్లు పిలిచి నేను నోటిఫికేషన్ ఇచ్చా. దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పీల పోస్టుల కోసం